అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఓకే చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్ లో ఉన్నాయండి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈ రోజు నేను ఎండిపోయిన నెయిల్ పాలిష్ ని మళ్ళీ ఎలా రీయూస్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అంటే మనం ఇలాగా మ్యాచింగ్ కోసమని అలాగే నచ్చిన కలర్స్ అని అలాగే ఎక్కువగా నెయిల్ పాలిష్లు తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఎక్కువగా తెచ్చి పెట్టుకున్న నెయిల్ పాలిష్లు మనం పూర్తిగా యూజ్ చేసుకోకముందే ఎండిపోతూ ఉంటాయండి మనం ఎంత క్యాప్లు టైట్గా పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి కొన్ని రోజులకి డ్రై అయిపోయి థిక్గా అయిపోతాయి ఇలాగా డ్రై అయిపోయిన వాటిని మనం యూజ్ చేయలేము అలాగని పడేయలేము నేను ఈరోజు వాటిని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి నేను చూపించే ఈ టిప్ ద్వారా మీరు ఇష్టపడి తెచ్చుకున్న కలర్స్ అలాగే ఎంతో డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకున్న నెయిల్ పాలిష్ కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి వీటిని ఏవి కూడా పడేయకుండా పూర్తిగా అయిపోయే వరకు వాడుకోవచ్చు మరి నేను ఇది ఎలా చేశాను దీనికి ఏమేం కావాలో చూద్దామండి దీనికోసం నేను ఒక డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ని తీసుకున్నానండి చూసారా ఇది థిక్గా ఉందండి చాలా నేను నెయిల్ మీద కూడా వేసుకొని చూపిస్తున్నాను కదా బాగా డార్క్గా థిక్గా పడుతుంది ఇప్పుడు దీన్ని ఎలాగా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను నెయిల్ పాలిష్ రిమూవర్ని తీసుకున్నానండి ఇప్పుడు దీనికి క్యాప్ తీసేసి ఈ లిక్విడ్ని కొంచెం తీసుకుందాము ఈ క్యాప్ చాలా టైట్గా ఉంటుందండి జాగ్రత్తగా ఓపెన్ చేయండి చూసారా నేను చాలా కొంచెం తీసుకున్నానండి తర్వాత దీనికి క్యాప్ పెట్టేసుకుంటున్నాను దీనికి క్యాప్ పెట్టకపోతే ఇది ఎవాపరేట్ అయిపోతుందండి సో ఓపెన్ చేశాక మళ్ళీ వెంటనే క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక 2 minutes పాటు బాగా షేక్ చేసుకోవాలండి ఇలా 2 minutes షేక్ చేసిన తర్వాత చూద్దామండి నెయిల్ పాలిష్ ఎలా ఉందో చూసారా క్యాప్ తీసేటప్పుడు కూడా థిక్గా లేదు చూసారా నెయిల్ పాలిష్ కూడా చాలా లైట్గా మనం ఇప్పుడే కొన్న నెయిల్ పాలిష్ లాగా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ అనేది మీరే చూడండి ఇలాగా నెయిల్ పాలిష్ రిమూవర్ లిక్విడ్ కనుక ఒక బాటిల్ మన ఇంట్లో ఉందంటే మనం డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ని కూడా ఈజీగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ టిప్ మీకు ఎంతో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ